బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట చలో విజయవాడ కార్యక్రమాలను భగ్నం చేసేందుకు పోలీసులు ముందస్తు చర్యలు. జీవో నంబర్ 1 ని రద్దు చేయాలని, అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని తదితర డిమాండ్లు. మండపేట నియోజకవర్గంలో అంగన్వాడీల అరెస్ట్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం నుండి చేయాలని, అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని తదితర డిమాండ్లతో విజయవాడలో చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి బయలుదేరిన అంగన్వాడీ కార్యకర్తలను ఈ రోజు ఉదయం 5 గంటలకు మండపేట రోరల్ ఎప్పనపాడు పోలీస్ స్టేషన్ వద్ద సుమారు 45 మందిని ఆటోలో వెళ్తున్న అంగన్వాడీ కార్యకర్తలను మండపేట రోరల్ ఎస్ఐ బి శివకృష్ణ, రాయవర ఎస్ఐ పివిఎస్ఎస్ఎన్ సురేష్, మహిళా పోలీసులు సిబ్బందితో అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. జీవో నంబర్ 1 ని రద్దు చేయాలని, అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని తదితర డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ టీడీపీ వామపక్షాల పార్టీలు సోమవారం చలో విజయవాడకు పిలుపునిచ్చాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ కార్యక్రమానికి మండపేట నియోజకవర్గం నుండి టీడీపీ వామపక్షాల వారిని ఎవరిని అటువైపు వెళ్లకుండా చేసేందుకు ప్రభుత్వ ఆదేశానుసారం పోలీసులు చర్యలు చేపట్టారు. చలో అసెంబ్లీకి అంగన్వాడీల చలో విజయవాడ కార్యక్రమాలు భగ్నం చేసేందుకు పోలీసులు ముందస్తుగా చర్యలు చేపట్టారు. వందలాది మందికి ముందుగా నోటీసులు పంపించారు. పలువురు ముఖ్య నేతల ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మొహరించారు. విజయవాడ మహాధర్నాకి వెళ్తుంటే మమ్మల్ని అన్యాయంగా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారండి. ఇప్పటి వరకు కూడా ఇది న్యాయమా మీరే చెప్పాలండి. న్యాయమైన కోరికలు తీర్చమని మేము సీఎం గారిని అడుగుతూ ఉంటే ఈ రోజున మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి సీఎం గారే అరెస్ట్ చేయమన్నారు, మాకు ఆర్డర్ వచ్చింది అని చెప్తున్నారండి. ఇది ఎంతవరకు న్యాయం అన్నది చెప్పవలసిందిగా కోరుతున్నాము. మా డిమాండ్స్ అన్ని కూడా కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలనేసి, గ్రాడ్యుయేట్స్ అంగన్వాడీలకు అమలు చేయాలని, మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా గుర్తింపు చేయాలని, నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని, ఫేస్ యాప్ రద్దు చేయాలనేసి, మేము ఈ రోజు బయోమెట్రిక్ ని రద్దు చేయాలి అంగన్వాడీలకు అనేసి ఈ రోజు తెలుసుకుంటా ఉన్నామండి. ఈ అవకాశం ఇచ్చిన ఎడిటర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.